ఈ రోజులో సేవకు వచ్చిన సేవకులు ఎంత గర్వంగా మాట్లాడతారో. మేము ఎంత మేము రెడ్డీలు, దేవుడు పిలిస్తే వచ్చేసాం. ఏదో కులం, ఏదో పెద్ద కులం అన్నట్టు, ఇక రెడ్డీలు మించిన కులం లేనట్టు, సేవ చిన్నదన్నట్టు ఈ రెడ్డీల కులం వదిలిపెట్టి సేవలోకి వచ్చామని తక్కువగా మాట్లాడతారు. మేము చౌదరీలు సేవకు వచ్చేసాం. నేను గవర్నమెంట్ ఉద్యోగిని, సేవ చేస్తున్నాను. అంటే సేవ చెంత? ఉద్యోగం పెద్దదట, సేవ సేవ చేస్తున్నాను. ఈ మాటలు విని 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 మీకేమనిపిస్తుంది? ఈ చిన్న సేవ ఎందుకు చేయాలి, పెద్ద ఉద్యోగం చేయాలని మీకు అనిపిస్తుంది. ఉద్యోగం పెద్దదా, సేవ పెద్దదా? మరి రావే రావే. హల్లెలూయా. ఉద్యోగం పెద్దదా, సేవ పెద్దదా? సేవే అన్ని పనుల కన్నా గొప్ప పని ఏమిటంటే దేవుని సేవ. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప పని ఏమిటంటే మీరు వెళితే మీకు జీతం ఇస్తాడు ఎవరైనా, కానీ దేవుని పని చేసిన దేవుని సేవకులకి ఆకాశం నుంచి కాకులు పంపిస్తే ఆహారం పెడతాడు. సృష్టి యావత్తు కూడా తన సేవకుల కొరకు దేవుడు వాడుకుంటాడు. ఎంత అర్థం, ఇంత గొప్పవాడు మోషే, అంత గొప్పవాడు, అంత టాలెంటెడ్ పర్సన్, అంత సకల విద్యలు అభ్యసించిన వాడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నీ సేవ చేయుటకు నేను ఎంతటి వాడును, నాకు ఏం అర్హతలు ఉన్నాయి, నా బ్రతుకెంత, నా జీవితం ఎంత, ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. సేవకుడు ఎప్పుడు కూడా తనకున్న క్వాలిఫికేషన్ బట్టి హెచ్చించబడకూడదు. తనకున్న క్వాలిఫికేషన్ బట్టి నేనేమిటో తెలుసా, అబ్బో 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 అబ్బో, రావే రావే రావే, ఎక్కడికి, పళ్ళ దుక్కున మీటింగ్ పెట్టారంట, ఎవరు వస్తున్నారే, సినిమా యాక్టర్ అట, పాస్టర్ అయ్యాడట, ఎవరట, మామూలుగా బలమైన వాక్యం చెప్పడానికి ఓ పాస్టర్ కూడా వస్తుంది, ఎవరు రాడు. హల్లెలూయా. సినిమా యాక్టర్ అట, ఆయన వచ్చినప్పటికే సినిమా యాక్టర్ లాగే వస్తాడు. ఒక దైవజనుడు వస్త్రములో కానీ, మాటలో కానీ, కుటుంబంలో కానీ, అన్ని వేళలా విశ్వాసులకు, తన దగ్గరకు వచ్చిన విశ్వాసులకు మాదిరి, మా పాస్టర్ చూడు అని గర్వంగా విశ్వాసులు చెప్పుకోవాలి. మీరు గమనించిన ఎలా ఉండాలి, మందకి మాదిరికరంగా ఉండాలి సేవకుడు. అంటున్నాడు, నేను, నాకు ఈ క్వాలిఫికేషన్ కాదు. ఒక సేవకుడికి ఉండవలసింది బంగారు ఉంగరాలు, బంగారు కడియాలు, బంగారు గొలుసులు ఇవి కాదు. ఒక సేవకుడికి ఉండవలసింది యేసులాంటి దీనత్వం కావాలి, యేసులాంటి ప్రార్థనా జీవితం కావాలి, యేసులాంటి అంకిత భావం కావాలి. హల్లెలూయా.